की स्वागत इवा नैन बेंडकाय बजी बेंडकाय पच्चड़ा कोई एरिया बेंडकाय बजी अटार नैन रेसीपी दवास पदार्थ बेंडकायल पाव केजी बेंडकायल नैन शुभ्र कड़कोनी इला मुखल कटेपेना दाखी पचिमीर्ची अंडी चिंतापंडु निम्मकाय सैजु अंडी पाव किलो बेंडकायलकु बेंडकायलनु पट्टी चिंतापंडु चूसुकोवालंडी नेनु चिन्न निम्मकाय सैजु नानबेट्टुकुन्नानु कोत्तिमीर उल्लिपायलु उल्लिपायल आप्षन् अंडी इष्टम अयिते वेसुकोवच्चु लेदंटे लेदु नेनैते उल्लिपायलु वेसुकुंटुन्नानु करिवेपाकु पचिमिर्ची ఒక స్పూన్ టీ స్పూన్ ధనియాల అండి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు నువ్వులు ఏయించి పెట్టుకున్న నువ్వులు అండి ఒక టీ స్పూన్ జీలకర్ర స్టవ్ వెలిగించుకొని ఒక pan పెట్టుకోవాలండి దాంట్లో ఒక టీ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయితున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి दाँटे करवेपाक वेना करवेपाक तालिंपे पीस वे कदमी चाल हेल्थ मंचदी करवेपाक दाटे वे अभी कोई फ्रई अड़े मन धनिया मेंत वेवाली एंकंटे मुदे वे माड़ता है काबटे धनिया मेंत वे फ्रई अर्वा वे దీంట్ల కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి నేను చూపించలేదండి నేను మీకు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు వేస్తున్నాను ఫ్రై అయ్యాయి కదండి ఫ్రై అయ్యాక ఈ కావేరే గిన్నెలో కొద్ది మార్చి చేసుకొని చూడండి ఇంకో ఇలా ఈ విధంగా మంచి ఫ్రై కావాలండి దోరగా ఈ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవద్దు ఈ సైజు ముక్కలుగా చేసుకోవాలి మనం బెండకాయలు ఎప్పుడు కూర పులుసు ఫ్రై కుర్కురేలా చేసుకోకుండా ఇలా బెండకాయ పచ్చడి కూడా చేసుకుంటే చాలా బాగుంటదండి మంచి ఉంట టేస్ట్ బాగుంటది మనం టమాటా పచ్చడి ఈ నిల్వ మామూలు కూర ఈ రోటి పచ్చడి అలా కాకుండా ఇది కూడా ఇలా చేసుకుంటే కూడా బాగుంటది ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది ఈ మిక్సీ జారీలో నువ్వులు వేయించుకొని పెట్టుకున్నాం కదా ఆ నువ్వులు వేయించుకున్న నువ్వులు ఇందాక ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఇవి ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవన్నీ మెత్తగా మెదిగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం ఈ మెదిగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా ఈ మాదిరిగా మనకు మెత్తగా మెదగాలండి ఇది అయిన తర్వాత కొంచెం దాంట్లో చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు వేసుకోవాలి కొంచెం ఎవరి టేస్ట్ కు తగినట్టు కొంచెం పుల్లగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కొంచెం చింతపండు వేసుకొని దాంట్లోనే ఇందాక బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ బెండకాయ కానీ బెండకాయలు మొత్తం మెదిగేంత వరకు తిప్పొద్దండి కొంచెం ఒక్కసారి ఇట్లా తిప్పి తిప్పనట్టు తిప్పాలి మెత్తగా మెత్తగా అవద్దండి మొత్తం మెదగద్దు బెండకాయలు దాంట్లోనే కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందాక చూపించాం కదా ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు అయితే ఆప్షన్ చూడండి ఈ బెండకాయ పచ్చడి రెడీ అయిపోయిందని ఇగో ఈ మాదిరిగా మొత్తం మెత్తగా మెదగద్దు ఇలా కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం బెండకాయలు అలా కనపడేటట్టు సన్నగా కావద్దండి మెత్తగా కావద్దు ఇలా ఈ మాదిరిగా ఉండాలి ఈ మాదిరిగా చేసుకోవాలి తర్వాత దీంట్లో తాలింపు పెట్టుకోవాలి కొంచెం స్టవ్ ముట్టించుకొని మళ్ళీ ప్యాన్ అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు కండి ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు రెండు ఎండు మిరపకాయలు దీంతో కరివేపాకు పసుపు ఇవన్నీ బాగా పోపు మంచి అయ్యేంత వరకు ఉంచుకొని పోపు పెట్టుకొని కలుపుకోవాలండి అందులో మన బెండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి దానిపైన పోపు పెట్టు పెట్టుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది బాగుంది ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ